Hello guys, welcome back to my channel Artsy and Crafty Mom. ఈ వీడియోలో మనం సింపుల్ ఈజీ అండ్ టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని మనం కడిగి బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను రాక్ సాల్ట్ అలాగే వాటర్ వేసి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా చికెన్ పీసెస్ అనేవి జ్యూసీ జ్యూసీగా వస్తాయి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 to 4 టేబుల్ స్పూన్ కర్డ్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిన్న ఆనియన్, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 చిన్న టమాటో, 2 పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్. సాల్ట్ వాటర్లో పెట్టిన చికెన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. తర్వాత ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేయాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేషన్ చేసుకోవాలి ఓ 1 అవర్ పాటు. ఇలా బాగా కలుపుకోవాలి. పీసెస్కి మసాలా మొత్తం పట్టేలా బాగా కలుపుకొని ఓ 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి బాని పెట్టి ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్, పూర్తిగా కాకుండా కొంచెం మగ్గిపోవాలన్నమాట. అలా మగ్గిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే టొమాటోలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. మ్యారినేషన్ అనేది మన ఇష్టం అండి, ఎంతసేపు అయితే అంతసేపు పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువగా మ్యారినేట్ చేస్తే చికెన్ పీసెస్ అనేది అంతే బాగా వస్తాయన్నమాట. తర్వాత ఇందులో నేను కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తున్నాను. దీన్ని నేను 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేస్తాను. ఇలాగే ఇందులో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూసానండి, చాలా బాగా చికెన్ ఉడికిపోయింది. ఇక మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. దీనికి గార్నిష్ కోసం నేను ఇక్కడ కొత్తిమీరని యూజ్ చేస్తున్నాను. ఇక మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. అంతే అండి, ఎంతో ఈజీ అయిన, సింపుల్ అయిన, టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేస్తే కనుక మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఏం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.